MLC Kavitha pay chesina vyakhyalaku sambandhinchi Telangana Mahila Commission eduta Rashtra BJP Chief Bandi Sanjay vivarana icharu. Aa tarvata Bandi Sanjay matladaru. Ayana em annaru ippudu chuddam. Samam cheppinam. Valaku sumaruga firyadu teesukunnaru. Firyadu vachinayi. Vallu adigiru. Mana samam cheppinam. Bharatiya Janata Party ki advanti intention ledu. Telangana lo samatham maatrame మామూలుగా భాషనే గౌరవప్రదంగా చెప్పిన తప్ప వేరే ఉద్దేశం లేదు. ఓ కామన్ సెన్స్ ఉండదు, ఎవరి కామన్ సెన్స్ ఉందో ఎవరు లేదో ప్రజలు చూస్తారు. ఇవాళ పరీక్ష పేపర్లు అది చేసినావు, ఎగ్జామ్ నిర్వహించే తెలియలేదు నీకు, దద్దమోను ఇది చేసినావు. మరి ఇంటర్నెట్ పిల్లలు ఎందుకు చనిపోయారు చెప్పు, సమాధానం చెప్పు. ఇంటర్నెట్ పిల్లలు ఎందుకు చనిపోయారు? ధరణి వల్ల ఇంతమంది పేదలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నువ్వు మంత్రివి కదా, కుక్క పిల్లల గురించి కానీ ప్రాణాలు కాపాడతలేవు, దానికి స్పందిస్తలేవు. నిన్నాక మన ఫైర్ యాక్సిడెంట్ అయింది, నీ మంత్రికి ఇది వస్తుంది కదా. అది కూడా నాలాల వల్ల కనీసం మొత్తం వరదలసి చచ్చిపోతుంది నాలాల వాడి. దాన్ని నిర్ణయించాలో వరదలసి మొత్తం హైదరాబాద్ మునిగిపోతుంది, వరంగల్ మునిపోయింది. దాన్ని ఏం తీర్చు? వాడు నీ శాఖకే కదా, మరి వేరే శాఖ తూకుతు అయ్యాను తీసి బయట మీ నువ్వు మీ అయ్యాలి బయట ఇంకో పోదు కదా. మరి ఈడీను సిబిఐ బీజేపీ పార్టీ సంస్థనా కేంద్రం? దానికేమో అంటే నువ్వు చేస్తే కరెక్ట్, ఇంకోటి చేస్తే కరెక్ట్ కదా అని అనుకునే మాట. రాజ్యాంగబద్ధ సంస్థలు నీ నీ సంకల్యాన్ని కూడా అంటే మీరు చేసేటాన్ని చూసుకుంటున్నారు. అది 30 లక్షల మంది బతుకులు బర్బాద్ చేసినావు. 30 లక్షల మంది గాలం పడుచుకోక ఢిల్లీ పోయి ఇలా పోయి ఆ కేసు ఉంది ఈ కేసు ఉంది కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అంతా కుంభకోణానికి ఇప్పుడు చేసేదే ఉన్నది, చేతులు ఆగిన ఆకులు పడుతున్నట్టు. నువ్వు నీ వాదన వేరు ఫస్ట్. నువ్వు ఊకే పక్కన పక్కదాన్ని మంచి ఏది కోరుకుంటావు? నువ్వు నీ బాధను ఫస్ట్ చేయడు. నువ్వు ఏం పొరుచావు, ఏం బిక్కిన ఓడు ఏడు ఫస్ట్ చేయడా? రోడ్డు గకి ఆందోళన చేస్తున్నారు యువత, కనీసం స్పందిస్తలేవు, కనీసం భరోసా కల్పించే ప్రయత్నం చేస్తలేవు. ఇది తప్పని ఒప్పుకోవు, ఎవంటే పక్కన నొక్కుడు. ఉపాధ్యాయులు అందరూ తీసి కోరితే ఏడు వడ్డం పోయి అరెస్ట్ చేయాలి కదా. మరి ఇప్పుడు రేణుకాన అమ్మాయి వాళ్ళ అమ్మ సర్పంచ్, వాళ్ళ అన్నం కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళ అన్నం కూడా అరెస్ట్ చేశారు. రేణుకా అంటే అమ్మాయి, వాళ్ళ అమ్మ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, వాళ్ళ అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, వాళ్ళన్న అవునా కదా. మరి బీజేపీ మరి చెయ్యి, ఎవరికి వస్తా ఉందో అరెస్ట్ ఎందుకు చేస్తావు? ఎందుకు క్లోజ్ చేసి పడేసిన దాన్ని సిట్టింగ్ చేస్తావు? ఇవన్నీ అది సిట్టింగ్ చేస్తావు విచారణ జరపడానికి నీకు ఎన్నో ఇబ్బంది. నువ్వు తప్పు చేయలే, నువ్వు ఏం లేదు, నువ్వు నోట్ ఏర్పడతా కోరుకోవు. నువ్వు తప్పు చేయనప్పుడు సిట్టింగ్ చేస్తావు విచారణ జరపడంలో నీకు ఉన్న అభ్యంతరం లేని ఎందుకు అడిగా చేస్తున్నావు? నువ్వు మెల్లంగా ఏం లేదు ప్లాన్, అంత దొంగలకి ఎట్లా ప్లాన్ ఉంటుంది? తిల్లాడు లేకపోతే గవ్వే బట్టబాజీ వేషాలే. అక్కడ బీజేపీ సంబంధం 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 ఉంది అనేవాటి. మరి 2010 నుంచి నీ దగ్గర పనిచేస్తున్నాను, టీఎస్టీఎస్ పనిచేస్తున్నాడు కదా. తర్వాత మరి టీఎస్పీఎస్ నువ్వే మీరే పంపిరు కదా. ఇన్ని సంవత్సరాలకు దొంగ దొరకవటం నేను, ఇక నువ్వేం చేస్తావు? ఉన్న పరీక్షలను రద్దు చేస్తేవి వాళ్ళు ఎవరు అడుగుకోవాలి? ఇవాళ ఎవరు కార్యకర్త? నాగేంద్ర కార్యకర్త అని చెప్పాను. నా కార్యకర్త ఒక మామూలు స్టార్ట్అప్ కంపెనీ ఏదైనా ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఉద్యోగం ఇచ్చినప్పుడు మన ఫీడ్బ్యాక్ అని బ్యాక్గ్రౌండ్ ఏంది, మన చరిత్ర ఏంది తెలుసుకొని ఉద్యోగం ఇస్తావు. నీ చేతగలుగుతానం కదా. మరి నీ సిబ్బంది ఏం చేసింది అంటే, నీ కమిషన్ ఏం చేసింది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా, టీఎస్పీఎస్ కమిషన్ ఏం చేసింది? ఒక కంప్యూటర్లో పెట్టి పోగానే కదా మొత్తం మొత్తం జీతాలు నాశనం చేసింది మొత్తం. ఒక్కొక్కని చచ్చిపోతారు ఒక్కొక్కరు పాపం. కష్టపడి కోచింగ్ తీసుకొని కోచింగ్ తీసుకునే స్తోమతలు లేకుండా కూడా కూలా లేచి రాత్రి మళ్ళీ చదువుకుంటూ ఉన్నారు. ఓ సార్ లైబ్రరీ పో తెలుస్తుంది ఇంత బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా. నువ్వు దీని మీద ఏడవక ఈయన బీజేపట ఈయనదట అదే పని ఏం పని లేనికి.